హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్రకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ అప్లోడ్ చేస్తుంటాను ముందు నా వీడియోకి లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకొని ఆల్ అనే సింబల్ను యాక్టివేట్ అయితే చేయండి మన యూట్యూబ్ ఛానల్కు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ అనేది చేసుకొని ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో అయితే అయితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నీటిపారుదల శాఖలో ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పూర్తిగా ఇక్కడ టోటల్ జాబ్స్ చూసుకున్నట్లయితే ఎనిమిది వందల డెబ్బై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఒక లైక్ చేసేది వీడియో అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి పారుదల శాఖలో ఎనిమిది వందల డెబ్బై ఆరు పోస్టులు అనైతే మనకైతే ఒక హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది ఈరోజు ఆంధ్రప్రభ ప్రభుత్వ పేపర్లు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపిన నీటి పారుదల శాఖ అయితే మనకు చూస్తున్నాం ఇక్కడ రానున్న ఉద్యోగుల ఖాళీల భర్తీ నియామకాలు నోటిఫికేషన్ల ద్వారా రాష్ట్ర నీటి పారుదల శాఖలో పెద్ద సంఖ్యలో ఇంజనీర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయనేది తెలుస్తుంది ఇక్కడ ఎనిమిది వందల డెబ్బై ఆరు పోస్టులు ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ జోన్లలో అంటే ఐదు జోన్లు అయితే మనకైతే ఉన్నాయి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేట్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ స్పెషల్ గ్రేడ్లు టెక్నీషియన్లు ఐదు విభాగాల పోస్టులు అయితే మనకు ఇక్కడ పదకొండు వేల పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయనికైతే తెలుస్తుంది అండ్ మొత్తం ఇక్కడ మూడు వేల ముప్పై తొమ్మిది ఖాళీగా ఖాళీలు ఉండాలనే అవసరాన్ని బట్టి అంటే వారికి ప్రస్తుతం ఎనిమిది వందల ఆరు పోస్టులు మాత్రమే వారికి అవసరం ఉందని అయితే మన ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ప్రస్తుత రాష్ట్ర నీటి పారుదల శాఖలో అరవై శాతం ఇంజనీరింగ్ క్యాడర్ మాత్రమే ఉందని అధికారులు అయితే తెలుపుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ మొత్తం టోటల్గా అయితే మనకు దీన్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది మనకు ఎనిమిది వందల ఆరు ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులు అంటే దీనికి సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివినవారు పట్టభద్రతో అంటే సర్టిఫికేట్ ఉన్నవారు మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనైతే క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది ఫ్రెండ్స్ మరి నోటిఫికేషన్ వీడియోస్ గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అని చేయండి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కావండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ జై జవాన్ జై హింద్ జై కిసాన్